యేసు ఆయన శిష్యులతో బెత్సయిదా అనే ఊరికి వెళ్తున్నాడు. ఈ విషయం జనసమూహానికి తెలిసి గుంపులు గుంపులుగా వారాయన్ను వెంబడించారు. అప్పుడు పేతురు ఆయనతో ఇలా అన్నాడు, ప్రభువా, ఈ జనసమూహాన్ని పంపించేసి వారి వారి గ్రామాలకు వెళ్ళి బస ఆహారం వాళ్లే చూసుకుంటారు. వీరందరికీ ఆహారం ఎక్కడి నుంచి తీసుకురాగలం? ఇది అరణ్య ప్రదేశము కదా. మీరే వారికి భోజనం పెట్టండి. మా దగ్గర ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. మహోన్నతుడవైన మా దేవ, సర్వసృష్టికర్త, భూమి నుండి ఆహారాన్నందించే దేవా, నీకే స్తుతులు.